ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి ప్రార్థనలో ఏకీభవించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. పోయిన రోజుల్లో దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి మనం చాలా విషయాలు నేర్చుకొని వస్తున్నాం. అందరికీ దేవుని యొక్క వాక్యంలో నుంచి అర్థమవుతుందని ఆశించుచున్నాను. ఈ రాత్రి వేళ కూడా దేవుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి మాట్లాడటకు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన సహకారంగా కూర్చుందాం. దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి నిన్నటి దినాన మనం యోసేపు గురించి మనం చూసాం. ఆ యోసేపు అనుభవించిన శ్రమలు, దేవుడు ఆయనను ఏం చేశారు మహిమపరిచినట్టుగా చూసాం. యేసయ్య అనుభవించిన శ్రమలు యేసయ్యను కూడా మహిమపరిచినట్టుగా మనం విన్నాం. అందుకే క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉన్నాయి. ఉన్నారా అందరూ? క్రైస్తవ జీవితంలో ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి. శ్రమలతో ఉన్న జీవితమే క్రైస్తవ జీవితం. అలాగైతేనే దేవుడు మనల్ని ఏం చేయగలిగేది? మహిమపరచగలిగేది. అందుకే యేసుక్రీస్తు వారు అనుభవించిన ప్రతి శ్రమ మనకొక అనుభవం అవుతున్నది. ఆ అనుభవమే మనల్ని రక్షణలోకి నడిపించేది. ఆ అనుభవంతో ఏం చేయాలి? యేసు ప్రభు వారు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి శ్రమ గల అనుభవాలు మనం కూడా మన జీవితంలో ఏం చేయాలి? అనుభవించి తీరాలి. ఓకేనా? దేవుని యొక్క వాక్యం నుంచి మనం ఒక వాక్యం మనం ఒక మాట చూసుకుందాం. ఆదికాండ 41వ అధ్యాయం 42వ వచనం 44వ వచనం. ఆదికాండం 41వ అధ్యాయం 42, 43, 44. వేసి తర్వాత చాలు. యోసేపుకి ఐగుప్త దేశంలో ఏం చేయబడ్డది? సకల అధికారము సకల రీతిగా ఉన్న ఏం చేశారు? గొప్ప విషయాలను ఇచ్చారు. కానీ దాన్ని ఆయన ఏం చేయలే? దుర్వినియోగపరచలే. హలో, ఉన్నారా? ఐగుప్త దేశంలో ఆయనకి అన్ని గొప్ప పదవులు, రథములు, శ్రేష్టత, ధన్యత, గొప్పతనం, అధికారం అన్నీ ఇచ్చారు. కానీ దానిని ఏం చేయలే? దుర్వినియోగపరిచి పోగొట్టుకోలే. ఉన్నారా అందరూ? దేవుడు మనకు ఇచ్చినవన్నీ కూడా మనం ఏం చేయకూడదు? దుర్వినియోగపరచకూడదు, దాన్ని పోగొట్టుకోకూడదు. చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడు ఇచ్చిన వాటిని అన్నీ కూడా పోగొట్టేస్తున్నారు, దుర్వినియోగపరుచుతున్నారు. అందుకే యోసేపుకి ఇచ్చిన అధికారములను ఉపయోగించి దేవునికి మహిమపరిచేటట్టుగా, దేవుని కొరకు జీవించేటట్టుగా దాన్ని ఏం చేశాడు? ఆలోచించే దానిని ఏం చేశారు? ఉపయోగపరిచారు. అందుకే ఈరోజు రాత్రి వేళ మనం కూడా తెలుసుకోవాల్సినది, దేవుడు మన కొరకు మనకిచ్చిన అధికారము, పదవి, గొప్పతనం అన్నీ మనం ఏం చేయాలి? ఆలోచించి దేవుని యొక్క వాక్యానికి, దేవునికి ఎరిగి, దేవునికి భయభక్తి కలిగి జీవించేటట్టుగా దాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. మనకి నచ్చింది, మనకి తోచింది అని చెప్పి చేసుకొని వెళ్తే దానివల్ల ఏమవుతుంది? దేవునికి అపమానం కలిగేది, దేవుని యొక్క నామానికి ఏం కలుగుతుంది? అవమానం కలిగేది. అందుకే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? దొరికిన అధికారం, దొరికిన పదవిని ఏం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. ఉన్నారా? అందుకే ఇక్కడ రాసిన మాటలో యోసేపుకి ఐగుప్త దేశంలో సకల అధికారం ఇవ్వబడ్డది. ఇప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూడండి.
యేసయ్యకు కూడా సకల అధికారం ఇవ్వబడి ఉంది. అవునా? మత్తయి సువార్త 28:18. చాలు, యేసయ్యకు ఎక్కడెక్కడ అధికారం ఉంది? ఆకాశమందు భూమి అందు ఏమై ఉంది? సకల అధికారం ఇవ్వబడి ఉన్నది. అవునా? అలాగైతే యేసయ్యను నమ్ముకున్న నీకు కూడా ఏముంది? ఎక్కడెక్కడ అధికారం ఉంది? రెండు చోట్ల అధికారం చెందిన వాడివే దేవుని యొక్క బిడ్డలు. అందుకే యేసయ్య చెప్పిన మాట, మీరు భూమిలో నుండి కడితే పరలోకంలో ఏమవుతుంది? మీరు భూమి అందు కట్టగలిగితే పరలోకం అందు అది ఏమవుతుంది? మనం కట్టట్లేదే. భూమి అందు ఏమి మీరు ఏ ఏ కట్టులను ఎరగొడతారో పరలోకం అందు ఆ కట్టలేమవుతుంది. రెండు చోట్ల అధికారం ఎక్కడ? భూమి మీద, ఆకాశం మీద. మనం దానిని ఏం చేయట్లే, వాడట్లే, వాడట్లే, కట్టట్లే కాదు, వాడట్లే, దుర్వినియోగపరుస్తున్నాం. అవునా? మళ్ళీ ఒకసారి 28:18 చదవండి. వచ్చి చాలు, హలో, అధికారం పొందిన వారు ఏం చేయాలి? వెళ్ళాలి, వెళ్ళాలి, సమస్త జనుల దగ్గరికి వెళ్ళాలి. హలో హలో, అధికారం పొందిన బిడ్డ, అధికారం పొందిన దేవుని యొక్క సంతానం. ఊరుకునే కూర్చుంటే అవదు. ఏం చేయాలి? బయలుదేరి తీరాలి, వెళ్ళి తీరాలి. యోసేపుని ఐగుప్త దేశంలో అధికారం ఇచ్చారని చెప్పి అక్కడ కుర్చీలో కూర్చున్నారా? లేదు. తనకేమిచ్చారు? 41:42 తనకి రథముని ఇచ్చారు. అవునా? రథం దేనికి? రథం దేనికి? ఇంట్లో కూర్చోడానిక? అదే రథం దేనికి? ప్రయాణం చేయుటకు. దేవుడు నీకు ఇచ్చిన అధికారం దేనికి? నీవు ప్రయాణమై దాన్ని ఏం చేయాలి? ఉపయోగించాలి. హలో, చాలామంది దాన్ని ఏం చేయట్లే, వినియోగించట్లే, ఉపయోగించట్లే. ఉన్నారా అందరూ? ఎవరు ఏం చెప్పట్లేదు. ఉన్నారా అందరూ? హలో, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని దేవుని కొరకు వాడాలి. దానిని దుర్వినియోగపరచకూడదు. భూమి మీద, ఆకాశం మీద దేవుడు మనకు అధికారం ఇచ్చారు. ఆ అధికారముతో ఏం చేయాలి? కొన్నింటిని బంధించాలి, కొన్నింటిని విడుదల పరచాలి. యోసేపుకి ఇచ్చిన అధికారం తాను ఏం చేశాడు? ఐగుప్త దేశమంతంలో దాన్ని ఏం చేశాడు? ఉపయోగపరిచాడు. అందుకే ఏమైంది? సమృద్ధి కాలం వచ్చినప్పుడు ఆహార సామగ్రి అన్నీ ఏం చేసుకున్నాడు? పోగు చేసుకొని సంపాదించుకొని ఉంచాడు. కరువు కాలం వచ్చినప్పుడు ప్రజలకి అదేం చేశాడు? అందుబాటుగా ఇచ్చాడు. అందరికీ సదుపాయం కలిగేటట్టుగా. మనం అధికారం అన్ని ముఖం చూసుకొనే ప్రార్థన చేసేది కూడా అలాగే కదా. కొందరు వారికి నచ్చిన వారికి అందరికీ మొదటి ప్రార్థన, నచ్చని వారి గురించి అసలు జ్ఞాపకమే చేయరు. హలో,
ఉన్నారా అందరూ? కొందరు ప్రార్థన కూడా ఇలాగే, వారి ఇంట్లో ప్రార్థన ఉందంటే నచ్చకపోతే వెళ్ళరు, ఏదో ఒక మనక చెప్పి ఎగ్గొట్టేస్తారు. ఎందుకు? ముఖాపక్ష నచ్చలే, అది నచ్చట్లే, వారు నాకు నచ్చట్లేదు, అందుకే నేనేం చేయను, వెళ్ళను. ఏం చేస్తున్నావు? నీకు కలిగిన అధికారాన్ని, నీకు కలిగిన ఆ శ్రేష్టతను నువ్వేం చేస్తున్నావు? దుర్వినియోగపరుచుచున్నావు. హలో, యోసేపు అలా చేయలే. తనకు కలిగిన అధికారాన్ని ఏం చేశాడు? సకల ప్రజలకు ఏకరీతిగా ఒకే రీతిగా అందుబాటులో తీసుకొచ్చి పెట్టాడు. యేసయ్య కూడా అదే కదా చేసేది. తనను సిలువలో వేసిన వారిని, తనను కొరడా దెబ్బలు కొట్టిన వారిని, తనను బాధ పెట్టిన వారిని, సతాయించిన వారిని అందరికీ ఒకే రీతిగా రక్షణ కొరకు త్రోవ తెరిచారు. కొందరిని మాత్రం ప్రేమించి కొందరిని ఏం చేయలే. యోహాను 3:16 ఏం చెప్తున్నది? దేవుడు లోకములను, లోకం అంటే దేవుడిని, దేవుని ప్రేమ లోకం మీద వచ్చిందా? లోకములో ఉన్న వస్తువు మీద వచ్చిందా? చాలామంది ఇలాగే అనుకుంటున్నారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, అందుకే మనం కూడా లోకంలో ఉన్న అన్నింటిని ప్రేమించేద్దాం. దేవుని మాత్రం ప్రేమించకుండా లోకంలో ఉన్న అన్ని నావే, అన్నింటికీ కావాల్సిన ప్రేమిస్తారు. అలాగా వాక్యం చెప్పేది లోకము అని చెప్పిన మాటకు అర్థమేంటి? లోకములో నివసించుచున్న ప్రజలు. దేవుడు లోకమును ప్రేమించారంటే ఆ లోకములో నీవు, నేను, మనం అందరం ఉన్నాం. అవునా? కానీ ఆ ప్రేమను అంగీకరించిన వారు చాలా కొద్దిమందే. అలాగని చెప్పి దేవుని యొక్క ప్రేమ లేకుండా పోవట్లే, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నారు. అందుకే ప్రేమ ఉండబట్టి ఆయన ఏం చేశాడు? యోహాను 3:16 లోకమును ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునికి ఏం చేశారు? హలో, తన ఏక కుమారుని ఏం చేశారు? పంపించి తన ప్రాణం అర్పించేటట్టుగా, తన జీవితాన్ని అర్పించేటట్టుగా సమర్పింపజేశారు. దాని ద్వారా అయినా ప్రజలు ఏం చేసుకోగలుగుతున్నామో, పరలోకముల్లో భూమి మీద ఉన్న అధికారాన్ని తెలుసుకోగలిగేటట్టుగా. హలో, నువ్వు ఏసై నమ్ముకుంటే నీకు ఎక్కడెక్కడ అధికారం లభిస్తుంది? పరలోకమందు, భూమి అందు. హలో, అందరికీ భూమి అందు అధికారం కావాలి, పరలోకంలో అధికారం అక్కర్లే. ఎవరో చిన్నపిల్లలకి కథ సండే స్కూల్ నేర్పించినప్పుడు అడిగారు, ఏం కుమారుడా నీకు పరలోకం కావాలా భూమి కావాలా పరలోకం కావాలా నరకం కావాలా? ఈ కుమారుడు ఏమన్నాడు తెలుసా? నాకు 3 చోట్ల సరదా కావాలి, నాకు 3 చోట్ల. ఎక్కడ? నీకు పరలోకం కావాలా భూమి కావాలా నరకం కావాలంటే కుర్రాడు ఏమన్నాడంటే, నాకు 3 చోట్ల సరదా కావాలి. ఎక్కడ? భూమిలో సరదా కావాలి, పరలోకంలో సరదా కావాలి, నరకంలో కూడా సరదా కావాలట. హలో, దేవుడు మనకిచ్చిన సరదా కోసం కాదు. ఎందుకు? మనం భూమిలో ఉండి పరలోకముని అధికారపరచుకోవాలి. హలో, భూమిలో ఉండి పరలోకాన్ని ఏం చేసుకోవాలి? ఎవరు ఏం చెప్పట్లే. భూమిలో ఉండి పరలోకాన్ని ఏం చేయాలి? అధికారపరచుకోవాలి. అందుకే కదా యేసయ్య నేర్పించిన ప్రార్థన ఏంటి? మా పరలోకమందున్న తండ్రి. హలో, మా పరలోకమైన తండ్రి, నీ రాజ్యం. పరలోకాన్ని దింపట్లే, మిగతావన్నీ దింపుతున్నాం, కానీ పరలోకాన్ని ఏం చేయట్లే. ఇదే మనకున్న ప్రాబ్లం.
హలో అందరూ ఉన్నారా? యోసేపుకు దేవుడిచ్చిన అధికారాన్ని ఐగుప్త దేశంలో మాత్రం కాదు సకల ప్రజలకు అందుబాటు కలిగేటట్టుగా తన అధికారాన్ని ఆయన ఏం చేశాడు? వినియోగపరిచి తాను సేవించిన దేవునిని గొప్పపరిచేటట్టుగా మహిమపరిచేటట్టుగా తన ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని విస్తరింపచేసేటట్టుగా యోసేపు యొక్క ప్రభుత్వములో నాయకత్వములో అధికారములో దానిని రుజువుపరిచాడు. యేసయ్య కూడా అదే పని చేసింది. తన ప్రభుత్వం ద్వారా, తన నాయకత్వం ద్వారా, తనకి కలిగిన అధికారము ద్వారా రక్షణ విధానాన్ని లోకమంతటికి ఏం చేశారు? తెరిచి ఉంచారు. దానిని అంగీకరించి దింపిన వాడే రక్షణను అనుభవించింది. హలో, యేసయ్య మనకి ప్రార్థన నేర్పించింది దేనికి? మన అవసరాలు నెరవేర్చుకోవడానికి కాదు, అది తర్వాత విషయం. పరలోకం దిగితేనే నీ అవసరం నెరవేర్చేది. హలో హలో హలో, పరలోకం దిగితేనే నీ అవసరం ఏమయ్యేది? మీకు ఇలా చెప్తే అర్థమవుదు. యేసయ్య నేర్పించిన ప్రార్థన ఒకసారి చెప్పండి. మా పరలోకం మంది ఉన్న తండ్రి, నీ రాజ్యము, తర్వాత నీ చిత్తం పరలోకములో ఏముందో అదేం చేయును గాక, భూమి మీద నెరవేర్చును గాక, తర్వాత అయ్యో మాకు కావాల్సిన ఎక్కడ, భూమిలో మీకు ఆహారం కావాలా, పరలోకంలో ఆహారం కావాలా? హలో హలో, పరలోకంలో ఆహారం అక్కర్లేదండి, పరలోకంలో బాత్రూమ్ లేదండి. హలో, పరలోకంలో ఏమి లేదు, ఆహారం లేదు, బాత్రూము లేదు. దేవునికి స్తోత్రం. జీవవృక్ష ఫలం అలాగైతే ప్రకటన గ్రంథంలో రాసిన వాక్యం ఏంటి? 12 నెలల్లో 12 ఫలం. అవును, అలాగైతే ప్రకటన గ్రంథం చెప్తున్న మాట ఏంటి? ఒకసారి తీయండి. ఒకటో అధ్యాయం 19 వచనం. లేదు, మా అమ్మగారికి చిన్న డౌట్ వచ్చింది. ఇది ఎక్కడున్న విషయం? ఇది ఎక్కడ రాసిన విషయం? మా అమ్మ ఏం చెప్తే, మా ఇక్కడ ఒక సందేహం వచ్చింది ఏంటంటే, పరలోకంలో ఆహారం దొరికింది అన్న. నేను అన్నాను పరలోకంలో తినడానికి ఆహారం లేదు, కానీ ప్రకటన 22 ప్రకారంగా జీవవృక్ష ఫలం అని అక్కడ రాసింది కదా, ఇది ఎక్కడ దొరికినది? ఎక్కడ ఎక్కడ? క్లియర్ అయిందా? ఓకేనా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య మనకి నేర్పించిన ప్రార్థన, మా అనుదిన ఆహారం ఎక్కడిది? భూమిలో ఉన్న ఆహారం, పరలోకంలో ఉన్న ఆహారం కాదు. పరలోకంలో ఆహారం లేదు. అందుకే యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఏంటి? పరలోకంలో దింపినది భూమిని అనుభవించాలి, అది ఆహారమైన. మా అనుదిన ఆహారం మాకు, తర్వాత తర్వాత
ఎక్కడి నుంచి క్షమాపణ రావాలి? పరలోకంలో అప్పు రుణస్థులు ఎవరైనా ఉన్నారా? ఎవరు చెప్పలే. ఆ భూమి మీద ఉన్నారు. అంటే నీవు దేవునికి ఏమై ఉన్నావు? రుణిష్ఠుడిగా ఉన్నావు. అందుకే దేవుని దగ్గర క్షమాపణ అడిగావు. అందుకే ఆ క్షమాపణను మనం ఏం చేస్తున్నాం? పరలోకం నుంచి భూమిలో దిప్పుతున్నాం. అందుకే పొరుగు వారిని ఇరుగు వారిని మనం ఏం చేస్తున్నాం? క్షమించేది. హలో హలో, లేకపోతే నువ్వు క్షమించలేవు. మనం అనుకునేది అందరూ క్షమించగలవు, లేదు అలా జరగదు. దేవుడు మనల్ని క్షమించేది నేర్పిస్తేనే మనం ఇరుగు పొరుగు వాళ్ళని క్షమించేది మనం ఏం చేసేది అది అనుసరించగలిగేది. అందుకే యేసయ్య నేర్పించిన ప్రార్థన మీరు చూడండి, పరలోకములో జరుగుచున్న వాటిని భూమిలో ఏం చేయాలి? రుజువుపరిచి తీర్చాలి. పరలోకంలో ఆకలి లేదు, పరలోకంలో ఆహారం లేదు, పరలోకంలో ఏం లేదు, అప్పులు పాలైన స్థితి లేదు, క్షమించే అనుభవం లేదు. అవునా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఉందా? అంటే ఇవి ఏమీ లేని చోటు పరలోకములో. కానీ యేసయ్య నేర్పించిన ప్రార్థన ద్వారా మనకి నేర్పించేదండి, నీవు ప్రార్థన చేసి ఏం చేయాలి? పరలోకములున్న సర్వ అధికారాన్ని ఏం చేయాలి? దింపగలగాలి. ఏమో అయి ఉండొచ్చు, నీ ఇంట్లో తినడానికి ఆహారం లేకపోవచ్చు, లేకపోతే నీ ఇంట్లో రేపటికి ఏమీ లేకపోవచ్చు. కానీ నీవు చేసిన ప్రార్థన ద్వారా లేని ఆహారాన్ని పరలోకములోంచి దేవుడు దింపగలుగుతారు. నీవు ఎరుగు పొరుగు వాళ్ళని క్షమించలేకపోవచ్చు, కానీ ప్రార్థన చేసిన మూలముగా క్షమించే తత్వం ఏంటో దేవుడు పరలోకము నుండి నీకు ఏం చేస్తారు? నేర్పించగలుగుతారు. దేవుడు మనల్ని క్షమించేటట్టుగా మనం ఇరుగు పొరుగు వారిని ఏం చేయగలుగుతాం? క్షమించగలుగుతాం. హలో, ఉన్నారా అందరూ? దాని తర్వాత చివరికి చెప్పిన ఒక మాట ఉంది, ఒకసారి రండి మత్తయి సువార్త 5వ అధ్యాయానికి. పరలోకంలో ఏం లేదు. పరలోకంలో ఏం లేదు, శోధించే తత్వం లేదు. భూమిలో ఏముంది? శోధించే వాళ్ళు ఉన్నారు, శోధించే తత్వం ఉంది. అందుకే అక్కడ చెప్పిన మాటలో ఏం చేయాలి? మమ్మల్ని శోధనలో పడకుండా దుష్టుడు పరలోకంలో లేదు. ఉన్నారా? భూమిలోనే దుష్టుడు పనంతా, పరలోకంలో ఆయన పని జరగదు. అందుకే యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఏమవుతున్నది? భూమిలో ఉన్న సకల పరిస్థితిని పరలోకములున్న అధికారంతో ఏం చేయాలి? భూమిలో ఉన్న స్థితిని మార్పు తెప్పించుకోవాలి. అదే దేవుడు నీకు ఇచ్చిన అధికారం, అదే దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టత. హలో, పరలోకం అర్థమైతేనే పరలోకాన్ని భూమిలో దింపగలిగేది. పరలోకంలో ఉన్న అధికారముని వాడగలిగితేనే భూమిలో దాన్ని ఏం చేయగలిగేది. ఉదాహరణకి మీకు కోపం వచ్చి ఒకరిని గట్టిగా తిట్టేశారు, తిట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రార్థన నోట్లో రావట్లే, ప్రార్థన చేయడానికి ఏం చేయట్లే, మాటలు రావట్లే, వెంటనే ఏం గుర్తుకొస్తుంది? గొడవాడిందో కోపం అయిందో అది గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే నీవు ప్రార్థన చేసి పరలోకాన్ని దింపుదామనేసరికి నీ లోపలున్న మనసాక్షి నీతో మాట్లాడుతుంది, అయ్యో నువ్వు ఆయనతో ఏం చేసి వచ్చావు, గొడవ పడేసి వచ్చావు, క్షమించావని అడిగావా? వెంటనే ఫోన్ తీస్తారు ఆయనకి, ఫోన్ చేసేసి అయ్యా నేను చేసింది తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పిన తర్వాత ప్రార్థన చేసి చూడండి, పరలోకం దిగదా? హలో హలో హలో, మనం అలాగ పరలోకం దింపం. మనసులో పగ వేదన ఇతరుల మీద అన్ని కక్షలు మనసులో ఉంచుకొని ఘోరం ఘోరం ప్రార్థన యేసయ్యకి నేర్పించేస్తారు. పరలోకం దింపని ప్రార్థన యేసయ్య కూడా అక్కర్లే. హలో హలో హలో, బాగా వినాలి.
మనసు లోపల పగ ఈర్ష్య కోపం వైర్యం అసూయ ఈ అన్ని ఉంచుకొని దేవ పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక ఓహో మాయా మాటలు చెప్పి ఎన్ని పెయింట్ కొట్టి ప్రార్థన చేసినా అప్ప ప్రార్థనక ఏం లేదు పరలోకాన్ని దింపే తత్వం లేదు. హలో హలో అదే ఆ మనిషికి క్షమించేసి ఆ మనిషిని క్షమించేటట్టుగా నీ మనసు సిద్ధపరిచేసి ఆ మనిషికి క్షమాపణ అడిగిన తర్వాత ప్రార్థన చేసుకో. పరలోకాన్ని దింపేటట్టుగాను పరలోకమునున్న శ్రేష్టతను దింపగలిగేటట్టుగాను పరలోకమున్న అధికారము నీవు చేసిన చిలిపి ప్రార్థన ద్వారా దింపి భూమిలో ఉన్న పరిస్థితిని రూపాంతర మార్పు విడుదలనివ్వగలుగుతుంది. అదే అధికారం. ఈ కాలంలో అందరూ ఏసైకి ప్రార్థన నేర్పించే వాళ్ళే. ఏసైకు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసింది ఒకసారి రికార్డ్ చేసి విన్నారా? ఒకసారి వినండి. మీరు ప్రార్థన చేసింది ఏం చేయండి? ఒకసారి రికార్డ్ చేసి వినండి. విన్న తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ వినండి. మీకే అర్థమవుతుంది మన ప్రార్థన అన్నీ పరలోకాన్ని దింపే ప్రార్థన కాదు. ఏదో మనకి తోచింది నచ్చింది మనకేవో. అందుకే ఈరోజు నేను చెప్పేది అధికారం దేవుడు నీకు పరలోకానికి భూమిది ఇచ్చారు. అందుకే భూమిలో ఏమైనా జరిగి తీరాలా పరలోకాన్ని కదపగలిగేటట్టుగా కొన్ని సరుకులు నీ ప్రార్థన విషయంలో ఉండాలి. అందుకే కదా మలాఖీ గ్రంథం చెప్పుచున్నది పట్టజాలనంతటిగా దేవుడు ఏం చేశారు పరలోకములో ఉన్న వాక్యటను విప్పి హలో పరలోకములున్న వాక్యటను కిటికీలను విప్పి నీవు పట్టలేనంతగా నీవు ఉంచలేనంతటిగా సమృద్ధిగా దేవుడు ఏం చేస్తారు కుమ్మరించి ఇస్తారు. అదే పరలోకాన్ని దింపేయగలిగిన పరిస్థితి. ఆ పని ఏం చేశాడు యోసేపు తన జీవితంలో చేశాడు. ఆయన చెప్పిన కళ పరలోకాన్ని దింపగలిగేటటువంటి కళలు ఆయన చెప్పిన ఒక్కొక్క వర్తమానం పరలోకాన్ని దింపగలిగినట్టుగా ఆయన చేసిన పరిచర్య పరలోకాన్ని రుజువుపరిచేటట్టుగా. హలో నీ ప్రార్థన వింటే ప్రజలకు అర్థం అవ్వాలి ఒక పరలోకం అంటూ ఒకటి ఉందని. హలో నీ ప్రార్థన వింటే ప్రజలకు అర్థమవ్వాలి ఏమని. పరలోకం అని ఒకటి ఉన్నదని కొందరి ప్రార్థన వింటే పరలోకం ఏంటి నరకం కూడా లేదనే అర్థమవుతుంది. కొందరి ప్రార్థన వింటే పరలోకం ఏంటి నరకం కూడా లేనట్టుగా. అలా కాకూడదు. అందుకే ఏసై చెప్పినది నరక బలాన్ని ఎదిరించగలిగేటట్టుకున్న అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హలో నరక బలములను ఎదిరించగలిగేటట్టుగా ఉన్న అధికారాన్ని ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు, సంఘ సభ్యులకు ఇచ్చారు. అంత గొప్ప అధికారము అంత గొప్ప శక్తిని పొందుకున్న వాడివే నీవు. అందుకే జీవిత పరిస్థితుల్లో పరలోకాన్ని దింపండి, కొన్నింటిని పరలోకంలో ముయ్యండి, కొన్ని భూమిలో ముయ్యండి, కొన్ని పరలోకంలో తెరవండి, కొన్ని భూమిలో తెరవండి. అధికారమే. అలాగైతేనే సమృద్ధి కాలం అని అనుభవించగలిగేది, కరువు కాలాన్ని ఎదిరించగలిగేది. అది యోసేపు చేశారు, యేసుప్రభు వారు చేశారు, నీవు కూడా చెయ్యాలది. హలో యహోషువ గారు సూర్యుని చంద్రుని ఏం చేశారు? ఒక్క మాటతో నోటితో ఉన్న ఏంటి మాట బలముతో నోటితో వచ్చిన మాట బలముతో సూర్యుడికి ఆగమంటే ఆగిపోయింది, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయింది. హలో 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 అది అధికారం.
నీవు పలికితే చాలు, నీ నోట్లో నుంచి వచ్చిన అధికారం ఏమవుతుంది? పరలోకాన్ని రుజువు పరచగలిగింది. కొందరికి ఇప్పుడు కూడా ఏం తెలియదు, పరలోకం తెలియదు. ఏం తెలియదు? సినిమాల్లో ఎన్ని పాటలు ఉన్నాయి, అన్ని అన్ని ముఖస్థితే. ఏ హీరో ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాడో అన్నీ తెలుసు. హలో, కానీ పరలోకం గురించి ఒక్క విషయం తెలియదు. ఎవరైనా చెప్తారా, ఏమమ్మా పరలోకం గురించి నాలుగు మాటలు చెప్పంటే? ఏమోనండి, అయ్యగారికి అడగండి, అయ్యగారికి తెలుసు, నాకు తెలీదు. అందుకే ఈరోజు రాత్రి వేళ నేను మీకు అడిగేది, పరలోకం గురించి నీకు అవగాహన ఉండాలి. నీవు వెళ్ళాల్సిన చోటది, అవును కదా? నువ్వు యుగాను యుగం నివసించాల్సిన చోటు ఎక్కడ? అవునా? ఒకరోజు రెండు రోజులు కాదు, యుగాను యుగం నివసించాల్సిన చోటు. అలాగైతే దానిని యేసయ్య ప్రార్థన ద్వారా నేర్పించారు. హలో హలో హలో, పరలోకం గురించి జ్ఞానము జ్ఞానోదయం రావాలంటే మోకాలు వంచితే చాలు. హలో, పరలోకం గురించి జ్ఞానం వెరగాల, మోకాలు వంచి ప్రార్థన ప్రారంభిస్తే చాలు. అందుకే పౌలు గారు చెప్పినది, నేను మూడో పరలోకం వరకు ఎత్తబడి తిని నీ ప్రార్థన నిన్ను పరలోకం తిప్పగలిగితే నీవు పరలోకాన్ని వరకు ఎత్తగలుగుతావు. హలో, యెషయా గారు ఆరో అధ్యాయంలో ఏం చూశారు? యెషయా గ్రంథం 6:1 చదవండి. ఉసియా రాజు మృతి చెందిన సంవత్సరము ఓకే, ఏం చూశారు? ఓకే, నాకు అర్థమైంది, ఉన్నత సింహాసనం చూశారు. నేను అడిగిన ప్రశ్న, ఉసియా రాజు మృతి చెందినప్పుడు యెషయా గారు ఏం చూశారు? ఎక్కడ ఇది, ఎక్కడ? ఎక్కడున్న సింహాసనం ఇది? భూమిలో ఉన్న సింహాసనమా? ఈరోజు నేను మీకు అడిగేది, నీవు చూసావా? నేను మీకు అడిగే ప్రశ్న, నీవు చూసావా? నీకు చెప్పడానికి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏటై గారు, చర్చిలో ఉన్న కుర్చీ తప్ప నాకు పర్లోక విషయం నాకేం తెలీదు. ఎప్పుడైనా ఆలోచించారా? అయ్యో, పౌలు గారు పరలోకాన్ని చూచారు, స్టేఫాను గారు పరలోకాన్ని చూచారు, నేనెందుకు చూడకూడదు? అదే నా అధికారం. అవునా? మన దేవుడు మన తండ్రి కదా, మన తండ్రి అయిన దేవుడు నివసించిన ఇల్లు, నివసించిన చోటు చూడకపోతే తండ్రితో మనకే సహవాసం ఉన్నట్టు. హలో, ఉన్నారా? అందుకే దేవుడు మనకు ప్రార్థన అన్న విధానాన్ని నేర్పించింది. ప్రార్థన ద్వారా ఏం చేయాలి? పరలోకాన్ని దింపాలి, పరలోకాన్ని చూడాలి, పరలోకం గురించి నీకు అవగాహన కలగాలి. కేవలం వాక్య జ్ఞానముతో వెలిగితే సరిపోదు. హలో, కేవలం వాక్యం చదివి పరలోకంలో అది ఉంది, ఇది ఉంది, అలాగుంది, ఇలాగుంది అన్న పరిస్థితి ఉంటే సరిపోదు. ఏం కావాలి? పరలోకాన్ని అనుభవమై తీరాలి. హలో.
ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లే. పరలోకము నీకేం కావాలి? నీ ప్రార్థన ద్వారా నువ్వు పరలోకాన్ని అధిక జ్ఞానములో తెలుసుకోవాలి. పరలోకం తెలుసుకోకపోతే భూమిలో మనం ఏం చేయలేము, కొన్నిటిని నెరవేర్చలేము. ఉన్నారా? అందరికీ అందరికీ సిలువలో ఉన్న యేసయ్య కావాలి, కానీ పరలోకంలో ఉన్న యేసయ్య అక్కర్లే. సిలువలో ఉన్న యేసయ్య కావాలి, పరలోకంలోన అక్కర్లే. అక్కర్లే ఎప్పుడు కూడా ఎవరు చెప్పరు. అందుకే కదా ప్రకటన గ్రంథం చెప్తున్న మాట ఒకటే, అది అగ్ని జ్వాలల వల్ల వంటి కళ్ళులతో. ఎవరు చెప్పలేదే. ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం రావాలి, రావాలి త్వరగా రావాలి. ఒకటో అధ్యాయం 12వ వచనం. ఉండను తన అది ఎంట్రికలన్నీ తెల్లగానే ఉండును. తర్వాత చాలు చాలు. హలో, పరలోకంలో ఉన్న దేవుని యొక్క కళ్ళు ఎలాంటిది? హలో, పరలోకంలో ఉన్న దేవుని కళ్ళు ఎలాగున్నాయి? అది తెలిస్తే నీవేం చేస్తావు? నీ ఆరాధనలో నీ 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 నీవు వాక్య పరిచర్య విన్నప్పుడు అగ్ని వలె ఆరాధిస్తావు. హలో, నీ పాపపు క్రియలన్నీ ఆ అగ్నిలో ఏమైపోద్ది? కాలట్లేదే. మనందరికీ ఏ ఎక్కడున్న యేసయ్య కావాలి? సిలువలో ఉన్న యేసయ్యే. దేవా నా పాపంని క్షమించండి, నన్ను విడిపించి. ఈ ఏడు చేస్తున్న ప్రార్థన తప్ప పరలోకంలో ఉన్న దేవుని ఒకసారి ఊహించండి. అగ్ని జ్వాలల కళ్ళు, ఆయన కళ్ళు అగ్ని జ్వాలల వంటి, ఆ కళ్ళుతో నిన్ను చూస్తే నీ పరిస్థితి ఏంటి? ప్రతి వారం వచ్చి దేవా నా పాపంని క్షమించండి చెప్పి ఆయన అగ్ని జ్వాలల వంటి కళ్ళుతో చూస్తే ఏమైపోతుంది? నీవు బూడిదైపోతావు. బూడిద కావట్లేదు దేవునికి స్తోత్రం. బూడిద అయిపోవట్లేదు దేవునికి స్తోత్రం అంటే దాని అర్థం దేవుడు నిన్ను ఏం చేయలే. హలో, అందుకే వ్యభిచారంతో పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొచ్చినప్పుడు యేసు ఏం చేశారు? ఎందుకు బూడిదలో రాశారు? పాపం చేసిన ఆమెను చూడొచ్చు కదా, పాపం చేసిన ఆమెను చూడొచ్చు కదా. అదే కదా మన సిద్ధాంతము. తప్పు చేసిన ఏం చేయాలి? తల నుండి పాదం వరకు చూడాలి, ఇది ఎంత మంచోడు అన్నది. యేసయ్య మంచితనం ఆమెలో కనబడలే, కనబడలేనందున ఆయన ఏం చేశారు? నేల మీద వంచి రాసుకున్నారు. హలో, నేల మీద రాసిన తర్వాత మిగిలింది ఎవరు? యేసయ్య, వ్యభిచారంతో పట్టబడిన ఆమె, ఇంకెవరూ లేరు. మిగతా వాళ్ళందరూ రాళ్ళు పట్టుకొచ్చిన వాళ్ళందరూ, మీలో పాపం లేని వాళ్ళందరూ రాళ్ళు కొట్టండి అని చెప్పారు. కొట్టడానికి వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు విడిచిపెట్టేసి, యేసయ్య మీరు ఇల్లు కట్టుకోండి, మేము వెళ్తున్నాం. చివరికి మిగిలిపోయింది ఎవరు? ఎవరు చెప్పలేదు. యేసయ్యో ఆ వ్యభిచారంతో పట్టబడిన ఆమె చివరికి యేసయ్య ఆమెతో చెప్పిన ఒక మాట ఉంది. ఏమమ్మా, ఎవరు నిన్ను?
శిక్షించలేదా, శిక్ష విధించలేదా? అప్పుడు అన్నది లేదు గురు. ఏసై చివరికి చెప్పిన మాట ఏంటో తెలుసా? మరలా నీవేం చెయ్యి మాకు, పాపం చెయ్య మాకు, అతిక్రమం చెయ్య మాకు, దేవుని యొక్క వాక్యాన్ని కొట్టివేయి మాకు, పరలోకాన్ని వ్యతిరేకంగా నిలబడమాకు. ఇది చెప్పిన వెంటనే యమగారి జ్ఞానోదయం వెలిగింది. హలో హలో, యేసయ్య భూమిలో ఉన్న చూపు చూస్తే మనుషులు ఏమవుతారు? పేతరు గారు యేసయ్యని మూడుసార్లు త్రివీకరించిన తర్వాత ఒక చూపు చూచారు. ఒక చూపు చూసినప్పుడు కన్నీరు వచ్చింది. హలో, ఒక చూపు చూసేసరికి ఏమొచ్చింది? ఇప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులు ఏసయ్య కాదు కానీ ఏసయ్య పక్క రెండున్న దొంగలు చూసినా కూడా ఏడుపే రాదు. హలో, ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీవు చేసిన తప్పులు నీ కళ్ళలను తడుపుతున్నాయా? నీవు విన్న వాక్యం నిన్ను తడుపుతున్నాయా? నీ కళ్ళలను తడుపుతున్నాయా? హలో, నీవు చేసిన అతిక్రమము, నీవు చేసిన తప్పిదము నీ కన్నీరుతో దేవుని సన్నిధిలో సమర్పి నోటితో అందరూ చెప్పేస్తారు, నేను పాపం చేశాను, తప్పు చేశాను, ఆయన కొట్టాను, ఈయన్ని కొట్టాను. దానికి ఒక పశ్చాత్తాపము, ఒక ఏడుపు కనిపిస్తున్నద. పరలోకం చూచిన వాడు ఏం చేస్తాడు? మరణ శిక్షను అందకుండా, బూడిదైపోకుండా, దేవుని యొక్క సమక్షముగా ఏమీ లేని వాడిగా కాకుండా ఏడుపుతో, వేదనతో చెప్తాడు, దేవా నన్నేం చెయ్యొద్దు, అగ్ని జ్వాలల వంటి కన్నులతో నన్నేం చెయ్యొద్దు, నాశనం చెయ్యొద్దు, ఒక్కసారి నన్నేం చెయ్యవు, ఒక అవకాశం నాకిమ్ము, నాకు కలిగిన అధికారంతో నేనేం చేస్తా, జీవించి పరలోకాన్ని తిప్పుతా. లో అందుకే యోసేపు ఏం చేయలే, అధికారాన్ని దుర్వినియోగపరచలే. అధికారాన్ని ఏం చేయలే, ఎందుకు? తనకు తెలుసు పరలోకమున ఉన్న దేవుడు మామూలుడు కాదు, అగ్ని జీవాలల వంటి వాడు. ఆయనని ఎరిగితే నీవేం చెయ్యవు, నీకు నీవే నాశనం తెచ్చుకోవు. ఉన్నారా అందరూ? అందుకే ఈరోజు రాత్రి వేళ పరలోకం గురించి ఎరగాలి. నీవు చేసిన ప్రార్థన ద్వారా పరలోకాన్ని దింపాలి, పరలోకం అనుభవించాలి, పరలోకం చూడాలి, పరలోకములున్న శ్రేష్టతను ఏం చేయాలి, నీ కళ్ళారా చూచి కొన్ని క్రమం కాని వస్తువులు, కొన్ని క్రమము కాని జీవితం, కొన్ని క్రమము కాని పద్ధతులను ఏం చేద్దాం, బూడి చేసేద్దాం, కాల్చేద్దాం. ఈరోజే దానికి ఒక సమాధి వేసేద్దాం. హలో, ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? ఒకసారి 22:8 ఒకసారి చూడండి. హలో హలో, కొంతమంది క్రైస్తవులు ఇలాగే పరలోకం చూచి పరలోకమునున్న దేవుని చూడకుండా పరలోకమునున్న దూతను చూచి ఏం చేస్తారు? దూతలకు ఏం చేస్తారు? దండ నమస్కారం. ఎవరికి? దేవునికి లేదు. ఎవరికి నమస్కారం? ఎవరు చెప్పలేదే. మరి ఇప్పుడు 9 చదవండి. హలో, ఎవరు చెప్పారు?
యోహాను ఎవరు? యేసయ్య శిష్యుడు, పరలోకం చూచినవాడు, పరలోకం గురించి జ్ఞానం కలిగిన గాడు. కానీ దేవునికి దేవుని దూతకి తేడా తెలియట్లే. దేవునికి నమస్కారం చేసి ఆరాధన చేయాల్సిన మనిషి ఎవరికి ఆరాధన చేస్తున్నారు? మనకి దేవుడే తెలియదు, ఇంకా దేవుని దూత అండి తెలుసు. పరలోకం చూసిన యోహాను యేసుని చూసిన వాడు కదా, అవునా కాదా? యోహాను యేసుని చూసిన వాడు కదా, అవునా? మొదటి అధ్యాయంలో యేసుని చూసినవాడు, 22వ అధ్యాయం వచ్చేసరికి దేవుని చూడకుండా ఎవరిని చూశారు? దేవుని పోలికలో ఉన్న దేవుని దూతను చూశాడు. చూసేసి ఏం చేసుకున్నాడు? 1వ అధ్యాయంలో సాష్టాంగా పడి నమస్కారం చేసిన యోహాను 22వ అధ్యాయం వచ్చినప్పుడు ఎవరిని సమస్తంగా ప్రణామం చేస్తున్నారు? ఆ దూత మంచోడు కాబట్టి అయ్యగారికి నేర్పించాడు, నన్ను కాదు ఆరాధించుకోవాల్సింది. సుమి 9వ వచనం ఒకసారి ఆ మాట బాగుంది. సుమి వద్దు సుమి, ఎవరు చెప్పారు? హలో 9వ వచనంలో ఏం చెప్పారు ఒకసారి చదవండి. వద్దు సుమి, నేను నీతోను, ప్రవక్తులైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందు వాక్యములను గైకోను వారు వారితో నేనెవరును? హలో హలో హలో, దేవదూతలు కూడా వాక్యం నేర్పిస్తున్నారు, ఉన్నారా? పరలోకం తెలిస్తే కదా దేవదూతల గురించి తెలిసేది. కొందరికి పరలోకం గురించి అవగాహన ఉంది, కానీ పరలోకంలో ఉన్న దేవునికి దేవుని యొక్క దూతకి తేడా తెలియట్లే. హలో, ఒక ప్రశ్న, దేవుని యొక్క దూత ఎవరి దగ్గరికి వచ్చారు? మరియా దగ్గరికి వచ్చారు, అవునా? వచ్చారా లేదా? మీ దగ్గరికి ఆ దేవదూత వస్తే ఎవరు చెప్పలే. భయపడ్డం సంగతి తర్వాత నేల మీద పడిపోయి నా సాష్టాంగా ప్రణామం చేసేస్తారు. నేల మీద పడిపోయి నా దగ్గరికి దేవుడు వచ్చాడు, దేవుడు అది దేవుడు రాలే, ఎవరు వచ్చింది? దేవదూత వచ్చింది. మరియా భయపడింది, అవునా? కానీ మరియా ఏం చేయలే, నమస్కారం పెట్టలే. మనమైతే నమస్కారం అండి అన్నీ పెట్టేస్తాం. యోహాను కూడా అదే తప్పు చేశాడు. దేవదూతలని ముందు ఏం చేశాడు? సాగిల పడ్డాడు. పరలోకం చూసిన యోహానుకే ఇంత సందేహం కలిగిందంటే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? హలో, అందుకే నేను చెప్పించిన మాట, ప్రార్థన ద్వారా ఏం చేయాలి? పరలోకాన్ని దింపాలి, పరలోకం చూడాలి, పరలోకమునున్న శ్రేష్టతను తెలియాలి. అలా చూసిన వాడు ఏనాడు కూడా దేవుని వాక్య వ్యతిరేకంగా వెళ్ళడు, దేవుని దూషించడు, దేవుని యొక్క నామాన్ని దూషించేటట్టుగా ఏ పని చేయడు, పాపములకు చోటు ఇవ్వడు. హలో హలో, పరలోకం గురించి అవగాహన కలిగితే మనం బూడిదైపోతామన్నది తెలిస్తే మనం ఏం చేస్తాం? బూడిద కాకుండా ప్రయత్నం చేస్తాం జీవితాన్ని కాపాడుకోవడానికి, అవునా? లో, అందుకే ఈ కాలంలో తెలుసుకోవాల్సిన ఒక విషయం, పరలోకం ఎరిగి తీరాలి, పరలోకాన్ని అనుభవించి తీరాలి, పరలోకం చూసి తీరాలి. కేవలం వాక్య జ్ఞానముతో మాత్రం కాదు,
యెషయా గారు చూసినట్టుగా పరలోకం చూసినప్పుడే ఆయనకు అర్థమైంది, నేను ఎంత అపవిత్రతతో ఉన్న పెదవులతో ఉన్నవాణ్ణి, నా పెదవులు సరికాదు. హలో, పరలోకం చూస్తేనే నీ నిజస్థితి నీకు అర్థమయ్యేది. హలో, పరలోకం అర్థమైతే మన నిజస్థితి, మనం అనుకున్నావు నేను ప్రార్థనాపరుణ్ణి, నేను దేవుని కోసం అన్నీ చేస్తున్నాను, నాకు దేవుని వాక్య అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, బాగానే ఉంది, ఓకే. కాదని నేనేమన్నట్లే, నీ నిజస్థితి, నీ నిజ యోగ్యత. హలో, అందుకే పౌలు గారు తన పేరుని కూడా మార్చుకున్నాడు. ఏమని? సౌలు నుండి పౌలుగా మార్చుకున్నాడు. ఎందుకు? ఎవరు చెప్పలే. సౌలు నుండి పౌలుగా ఎందుకు మార్చుకున్నాడు? సౌలు అన్న పేరు దేవుని కన్నా, పరలోకం కన్నా, దేవుని యొక్క వాక్యం కన్నా గొప్పగా ఉన్నది. పౌలు, సౌలు అన్న పేరుకి అర్థమేంటి? గొప్పవాడు. సౌలు అన్న వ్యక్తి పేరు గొప్పవాడు. ఈ గొప్పవాడు అన్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు యేసయ్య గొప్పతనం చూచేసరికి తన పేరును మార్చేటట్టుగా తన మనసు ఏమైంది? సిద్ధమైంది. హలో హలో, పేరుకి ప్రాముఖ్యత ఉందా? నేను అడిగిన దానికి జవాబు, పేరుకి ప్రాముఖ్యత ఉందా? పరలోకం సరిగ్గా చూసే పేరు కూడా నువ్వు మార్చేస్తావు. హలో, పరలోకం సరిగ్గా అర్థమైతే అర్థం కాలే. ఇలా చెప్తే మీకు అర్థమవుదు. లాజరు చనిపోయాడా? సమాధి దగ్గరికి ఏసై వచ్చారా? జవాబు ఎవరు చెప్పలే. ఏమని ఏసై పిలిచారు? ఆ సమాధిలో వేరే లాజరు లేరా? వాళ్ళు ఎందుకు రాలేదు? ఆ సమాధిలో వేరే లాజర్ లేరా? ఎవరు చెప్పలేదే. ఉన్నారా లేరా? మిగతా లాజర్ అన్ని ఎందుకు రాలే? లాజరు బయటికి రా అని చెప్పినప్పుడు లాజరు అన్న మారు పేరుతో ఉన్న వాళ్ళు అందరూ రావాలి కదా. హలో, ఎవరు ఏం జవాబు చెప్పట్లే. ఆ దేశంలో ఉన్న ఒక సిద్ధాంతం ఏంటి తెలుసా? ఆ ఊర్లో ఉన్న సిద్ధాంతం ఏంటి తెలుసా? చనిపోయినాడు, 3 రోజులతో పాటు ఏం చేస్తారు తెలుసా? గాలి తిరుగుడు తిరుగుతాడు. ఏం తిరుగుడు? గాలి తిరుగుడా? మన ఊర్లో అక్కడ ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నాయి కదా, చచ్చిపోయినాడు ఊరంతా తిరుగుతుంటాడని. ఉందా లేదా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఆ ఊర్లో కూడా ఈ సిద్ధాంతం ఉండేది. ఏమని? చచ్చిపోయినాడు, గాలి తిరుగుడు, గాలిలో తిరుగుతుంటాడట. అందుకే కదా పాటలు కూడా అలాంటి వస్తున్నాయి, తేలినట్టు ఉంది, తేలినట్టు ఉంది గాలిలో. దురాత్మ కూడా గాలిలో తేలుతుంది, తేలుతుంది, పాటలు కూడా అలాంటివే. ఆ సిద్ధాంతం ఏంటి? చచ్చిపోయినాడు, ఊరేరా అంతా చూసి 3 రోజులంతా తిరిగి 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 అలిసిపోయిన తర్వాత ఎలా అసలు చోటుకి వెళ్తాడట. అయితే పరలోకానికి లేకపోతే నరకానికి, ఎక్కడో పోవ చోటుకి. అందుకే యేసయ్య ఏం చేశారో తెలుసా? ఆ సిద్ధాంతాన్ని నరికి వేయుటకు 3 రోజు ఆలస్యాన్ని పాటించుకొని ఆ చోటుకు వచ్చారు. లేకపోతే లాజరు సావక ముందే కదా యేసయ్య కబురు వచ్చింది, అవునా? అప్పుడు వెళ్ళచ్చు కదా. ఏసై వెళ్ళారు. ఏసైకి తెలుసు వీళ్ళు పిచ్చి సిద్ధాంతాన్ని నేను ఎరగొడతా. గాతిరుగుడు చచ్చిపోయినాడు, దేవునిలో చచ్చిపోయి ఉంటే పరలోకం వెళ్తాడు లేకపోతే నరకానికి వెళ్తాడు. ఈ మధ్యలో గాతిరుగుడేటి? దీన్ని రుజువు పరచాలని ఏసై 3 రోజులు ఆలస్యం.
ఆలస్యం పాటించుకొని మా ఇంటికి వచ్చి ఏం చెప్పారు? మరియా ఎక్కడా నీ తమ్ముడు? ఆమె ఏం చెప్తుంది? అయ్యో మీరు కానీ ఉండుంటే నా తమ్ముడు చావకపోయిండు. అప్పుడు ఏసై చెప్తాడు, లేదు ఆయన లెగుస్తాడు. ఇప్పుడే ఆమె ఏం చెప్తుంది? లేదయ్యా ఇప్పుడు కాదయ్యా, ఎప్పుడు? పునరుత్థానములో. అంటే ఏసయ్య నిజమైన పునరుద్ధానం కదా, ఇప్పుడు ఆ పునరుద్ధానం జరుగుతుంది కదా అని చెప్పినప్పుడు కూడా ఈమె ఏం చేయట్లే. ఏసయ్య చెప్పారు కదా, నేనే పునరుద్ధానం, నేనే జీవం. పునరుద్ధానం జీవమే సమాధి ఎదుటకు వచ్చి చెప్తున్నది, నేనే పునరుద్ధానం, నేనే జీవం. చచ్చిన లాజరేంటి, ఎవరినైనా నేను లేపగలుగుతా? హలో. అందుకే యేసు ఏం చేశారు తెలుసా? ఊరిలో ఉన్న సిద్ధాంతం, మరియ మనసులో ఉన్న సిద్ధాంతాన్ని ఎరగొట్టారు. పరలోకాన్ని రుజువుపరిచి చూపించారు. ఊరో లేమనుకున్న చచ్చినోడు గాలి తిరుగుడు. యేసయ్య చెప్పాడు, చచ్చినోడు గాలి తిరుగుడు కాదు, వాయ్ పునరుద్ధానం కొరకు వెయిట్ చేస్తాడు. పునరుద్ధానం జరగడానికి ఏం చేస్తాడు? సిద్ధపడుకొని ఉంటాడు. అందుకే పునరుద్ధానమైన యేసయ్య అక్కడికి వచ్చి ఏం చెప్పారు? లాజరు బయటికి రా. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. హలో. ఊరల సిద్ధాంతం అంతా ఏమైపోయింది? ఎవరు చెప్పలే. గాలి తిరిగడేనాడు తిరిగి వచ్చేసాడట. గాలి తిరిగడయి ఈయన చచ్చిపోయిన లాజర్ తిరిగి లాజర్ అలగొచ్చాడా? గాలిలో తిరిగి తిరిగి వచ్చాడా? ఎలాగొచ్చాడు? బట్టలతో చుట్టబడి వచ్చాడు. హలో ఉన్నారా? అక్కడ దేవుడా అక్కడ బయలుపరిచిన మాట ఏంటి? ఒక మాట పలికితే పరలోకానికి చేరిన రాజరు ఏం చేయగలుగుతారు? మరలా బతికి తిరిగి రాగలుగుతాడు. అది అధికారం. మనకు అది కూడా అదేం తెలియదు కదా. చచ్చిపోయినాడు చచ్చిపోయాడు, ఇంకేం తిరిగి వస్తాడు? ఇరగా కదా కొందరు చెప్పేది. ఏసయ్య పలికిన ఒక్క మాట ఏంటి? లాజరు తిరిగిరా, లాజరు బయటికిరా. ఆ ఒక్క మాటలో దేవుని దగ్గరికి చేరి వెళ్ళిన లాజరు ఎక్కడికి వచ్చారు? సమాధి లోపలికి వచ్చి గుడ్డలతో చుట్టబడి ఏం చేశారు? సమాధి తడుపు ఎత్తు నిలబడ్డాడు. ఇది అధికారం. మీకు విశ్వాసం ఉందా? చనిపోయిన ఎవరు ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు పలికిన ఒక్క మాటలో ఆ చనిపోయిన మనిషి ఇలా లేచి నిలబడతాడు అన్న విశ్వాసం ఉందా? ఎవరు చెప్పలేదు, అందరూ సైలెంట్ అయిపోయారు. మీకు అలాంటి విశ్వాసం ఎప్పుడైనా మనసులో అలా కోరుకున్నారా? లేకపోతే ఎప్పుడైనా మనసులు అలాగే చెప్పారా? ఈ చచ్చిపోయిన సమాధిలో చచ్చిపోయిన ఈ మనిషి, లేకపోతే ఈ కుమార్తె లాజర్ తిరిగి వచ్చినాడు బయటకు వచ్చును కాక, ఎప్పుడైనా చెప్పారా? ఎవరు ఏం చెప్పలేదు. చెప్పరు కూడా. మీరు చచ్చి బూడిదైపోయినా కూడా చెప్పరు. ఎందుకంటే మనం ఏం చేయలే. మనం అనుకునేది చచ్చిపోయినాడు చచ్చిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళినాడు తిరిగి మరి రప్పించలేము. అలాంటి ఒక శక్తి నా నోట్లో లేదు, అలాంటి ఒక శక్తి నా ప్రార్థన లేదు, అలాంటి ఒక వరం నాలో లేదు. ఇదే కదా మీరు నేను అనుకుంది. మామూలు తలనొప్పే దూరం అయ్యేది నా ప్రార్థన ద్వారా, మామూలు జ్వరమే నా ప్రార్థన ద్వారా దూరం అయ్యేది, మామూలు ఏంటి చిన్న సమస్యలే నా ప్రార్థన ద్వారా దూరం అయ్యేవి. మనం నమ్మలేకపోతున్నాం. చచ్చిపోయి కుళ్ళిపోయి వాసన కొట్టిన సరుకు నేను పలికిన, లేకపోతే పరలోకాన్ని రుజువుపరిచిన ఒక్క ప్రార్థన చచ్చిపోయిన దానిని తిరిగి రప్పించగలుగుతుంది అన్న నమ్మకం మనకు లేదు. అవునా? ఎవరు ఏం చెప్పలే. అవునా కాదా? ఏదో ఒకటి స్పందించండి. హలో, ఏదో ఒకటి చెప్పండి. ప్రయోజనాలైనా చెప్పండి, చిరునవ్వైనా చూపించండి. అంటే మన ప్రార్థనకు ఏం లేదు,
పరలోకములోకి వెళ్ళిన ఒక మనిషిని తిరిగి వచ్చే తీసుకొచ్చే అంత ఏం లేదు, కెపాసిటీ లేదనుకుంటున్నాం అంతే కదా. ఎవరూ చెప్పట్లేదే, అందుకే కదా ఎవరైనా చనిపోతే సావింటికి కూడా వెళ్ళరు క్రైస్తవులే. భయం, అమ్మో నేను చచ్చిపోతానేమో. పరలోకంలో శ్రేష్ఠ అధికారం పొంది ప్రార్థన ద్వారా పరలోకాన్ని దింపిన నీవు సమాధిని చూచినప్పుడు భయపడుతున్నావా? చచ్చిపోయిన మనిషిని చూచుకున్నప్పుడు భయపడుతున్నా. అందుకే చాలామంది సమాధి కరక్రమైనప్పుడు వెళ్ళరు, భయం. హలో, ఏస్కేల్ గ్రంథం 37వ అధ్యాయంలో ఏస్కేల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్లారు? సమాధి ఎదుటకు తీసుకెళ్లారు. ఎముకలు ఎండినా ఎముకలున్నా సమాధి దగ్గరికి తీసుకెళ్లారు. మీరైతే వెళ్తారా? ఎవరు చెప్పలే, మీరైతే వెళ్తారా? మనం చెప్పేది దేవా దేవా నేను నేర్చుకున్న ప్రార్థనలు అంత అధికారం ఏం లేదు, నేను సమాధికి వెళ్ళను. పోతే పోయింది, పాసయ్య గారిని పంపించాను తప్ప నేను మాత్రం వెళ్ళను. అంత సీన్ లేదు. నేను దేవునికి స్తుతిస్తున్నాను. మెట్ట అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటల సమయానికి ఆడవాళ్ళు కొందరు సమాధిలోకి పరిగెట్టి వెళ్ళారు. పరలోకం గురించి అవగాహన ఉంది కాబట్టి. హలో, 3 గంటల సమయంలో అందరూ మంచి ఘోర నిద్ర, ఓ కుర్ర కుర్ర నిద్రపోయిన సమయంలో ఈ ఆడవాళ్ళకి పని పాట లేదు కదా, సమాధి ఎదుటకు పరిగెట్టెళ్ళింది. ఎందుకు? నా యజమానుడు చెప్పిన మాట ఏంటి? ఆయన చనిపోయి 3వ రోజు సమాధిలోంచి తిరిగి లేస్తాడు. ఇది ఎలా జరుగుతుంది? నా కళ్ళల్లో నేను చూడాలి. ఆ పరలోక అనుభవం నా కళ్ళల్లో నేను చూడాలి. మిగతా శిష్యులందరూ ఓ ఘోర ఘోర నిద్ర, ఈ ఆడవాళ్ళకి పని పాట లేక పని పాట లేక ఏసయ్య చెప్పిన వాగ్దానం అది నిజమైతే నా కళ్ళారా నేను చూడాలి. అందుకే నేను దేవునికి స్తుతిస్తున్నాను. ఆ ఆడవాళ్ళు ఏసయ్య పునరుద్ధానం పొందే ముందు ఏసయ్యని కళ్ళారా చూశారు. అది పరలోకం. లో చివరి మాట, లాజర్ సమాధికి వెళ్ళి లాజరు తిరిగి రా అని చెప్పినప్పుడు మిగతా లాజర్లు ఏం రాలే. హలో, చెప్పలేదే, ఎవరు ఏం చెప్పలే. మిగతా లాజర్లు రావాలి కదా, ఈ లాజర్ ఎందుకు వచ్చాడు? మిగతా లాజర్లు వస్తే వీళ్ళకేం తెలియదు. మిగతా లాజర్లన్నీ వస్తే ఏడి, అక్కడ రుజువు అవ్వద్దు. ఏంటి? పరలోకం అన్నంత ఒక్కటి ఉన్నదని, పరలోకం నుంచి ఒక్కడెక్కడికి రాగలుగుతాడని ఏమవ్వదు, తెలుసుకోలేరు. అందుకే దేవుడు ఒక్క మనిషినే, లాజరన్ని ఊరోలికి ఎరిగి తెలిసిన ఒక్క మనిషిని తీసుకొచ్చి రుజువుపరిచారు. మనిషి చచ్చిపోతే గాలి తిరుగుడు కాదు, అయితే దేవుని దగ్గరికి, దేవుని నమ్ముకున్న వాడైతే దేవుని దగ్గరికి, దేవుని నమ్మలేని వాడైతే ఎక్కడికి? అంతే సింపుల్. అందుకే దేవుడు లాజరు అని పిలిచినప్పుడు ఎవరు దేవునిలో ఉండి దేవుని మీద నిరీక్షణ పెట్టి దేవుని వాక్య ప్రకారంగా జీవించి దేవుని యొక్క వాక్యాన్ని రుజువుపరిచి పరలోకాన్ని ఊరోలకి ప్రజలకి తెలియపరచగలిగేటట్టుగా లాజరు వస్తేనే పరలోకం రుజువయ్యేది. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. అందుకే ప్రియ దేవుని బిడలారా, యోసేపు ఏం చేశాడు? ఐగుప్త దేశములో తనకు కలిగిన అధికారాన్ని ఉపయోగించి ప్రజలకేం చేశాడు? మేలు చేసేటట్టుగా, ప్రజలకు మంచితనము చేసేటట్టుగా, ప్రజలకు దేవుని వశములోకి తీసుకొచ్చేటట్టుగా తన ప్రయత్నం ఆయన చేశారు. యేసయ్య కూడా తన పరిచర్య జీవితంలో ఆయన ఏం చేశారు? పరలోకాన్ని రుజువుపరిచారు. మనం కూడా అదే పని చేయాలి. అది ప్రార్థన ద్వారా ప్రారంభించండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా
పరలోకాన్ని దింపండి. ప్రజలు చూడాలి నీ ప్రార్థనలో పరలోక బలం ఉంది. నీ ప్రార్థన ద్వారా పరలోకం దిగిద్ది. నీ ప్రార్థన ద్వారా పరలోకములో ఉన్న శ్రేష్టతను ప్రజలు ఏం చేయగలుగుతారు? నీవు చూడడం మాత్రం కాదు, ప్రజలు కూడా చూసి పరలోకము కొరకు జీవించడానికి జీవితం సిద్ధపరుస్తారు. లాజర్ సమాధిలోంచి లెగిచి ఊరిలో ఒక పెద్ద ప్రచారం అయిపోయింది. ఏమని? చచ్చిపోయినాడు గాలి తిరిగడు కాదు. చచ్చిపోయిన దేవుడు ఏం చేయగలుగుతారు? పరలోకం నుంచి రప్పించగలుగుతారు. చివరి మాట, నరకం నుంచి దేవుడు ఎవరిని రప్పించరు. హలో, నరకానికి వెళ్ళిన ఒక మనిషిని ఏం చేయరు? చేయరు. అందుకే కదా లాజరు ధనవంతుడు చనిపోయినప్పుడు ఒకడెక్కడికి వెళ్ళాడు? లాజరు అబ్రహాం రొమ్ముకెళ్ళినప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి. ఓకేనా? ధనవంతుడు ఏం చెప్పాడు? నా కుక్క చుక్క నీలిప్పించమని చెప్పినప్పుడు ఏం చెప్పారు? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి లేదు. హలో, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి లేదు, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అందుకే జీవితంలో జీవించినప్పుడు నరకానికి వెళ్ళావు అనుకో, తిరిగి రాలేవు. పరలోకానికి వెళ్ళావు అనుకో, లాజరు తిరిగి రా అని చెప్పగలిగినట్టుగా ఉన్నవాళ్ళు కానీ ఉంటే పరలోకానికి వెళ్ళిన లాజరు కూడా తిరిగి రావచ్చు. అందుకే నేను చెప్పిన మాట ముగించాలని కోరుచున్నాను. నీకు దేవుడు ఇచ్చిన అధికారం పరలోకాన్ని రుజువుపరచాలి. పరలోకాన్ని గురించి నీకు అవగాహన కలిగి తీరాలి. పరలోకమునున్న శ్రేష్టత ధన్యత నీవు అర్థం చేసుకొని దేవుని కొరకు జీవించేటట్టుగా నీ ప్రార్థన మారాలి. అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, కేవలం వాక్య జ్ఞానముతో పరలోకం తెలిస్తే సరిపోదు. మన ప్రార్థన ద్వారా, మన ఆత్మీకత ద్వారా, మన ఆత్మీక దర్శనాల ద్వారా పరలోకాన్ని అర్థం చేసుకునేటట్టుగా మన మనస్తత్వం ఏమవ్వాలి? మారి తీరాలి. అలాగైతేనే ఈ కాలములో, ఈ రోజుల్లో మనం దేవుని కొరకు అధిక బలముతో, అధిక శక్తితో జీవితాన్ని కొనసాగించుకొని నడిపించుకోగలిగేది. దాని ద్వారా దేవునిని విడవకుండా, దేవుని యొక్క వాక్యం వ్యతిరేకపడకుండా, దేవునిని దూషించకుండా, చెడు క్రియలు చేయకుండా మనల్ని మనం శుభ్రపరచుకొని కాపాడుకొని పరలోకం కొరకు సిద్ధపడగలుగుతాం. అందుకే ఈరోజు రాత్రి వేళ మన కళ్ళులను ఒక్క నిమిషం మూసుకుందాం. దేవుని చూద్దాం. దేవా, నన్ను కూడా పరలోకం చూపించండి. దేవా, నేను కూడా ప్రార్థన ద్వారా పరలోకాన్ని దింపించగలగాలి. దేవా, దేవా, ఈ భూమిలో కూర్చొని పరలోకంలో జరుగుచున్న కొన్నిటిని నేను చూచి, దేవా, దానిని రుజువుపరిచి పరలోకం కొరకు సాక్షిగా నిలబడిన ఒక సాక్షిగా నేను కూడా నిలబడతా. పరలోకం నా హక్కు, పరలోకం నా ఇల్లు, పరలోకం నేను నివసించాల్సిన చోటు, పరలోకమే నాకు యుగానుయుగం ఉండవలసిన చోటు. దాని గురించిన ఒక అవగాహన నాకు కల్పించండి. దేవా, దాని గురించిన ఒక శ్రేష్టతను దయచేసండి. దేవా, ఈరోజు రాత్రి వేళ దాని ద్వారా పరలోక వర్ణనను అరిగి యోహాను రాసినట్టుగా పరలోకం గురించి, పరలోకమున్న సమూహం గురించి, పరలోకం గురించిన శ్రేష్టతను గురించి ఒక శ్రేష్టతను తెలిసి నా క్రైస్తవ జీవితాన్ని, నాకు దేవుడిచ్చిన రక్షణ విధానాన్ని కట్టుకొని పరలోకం కొరకు సిద్ధపడడానికి దేవుడు మనల్ని సహాయపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకొని చెప్తాం. దేవా, ఈరోజు రాత్రి చెప్పిన వాక్యం నా కొరకే. యోహాను చూసిన అదే పరలోకం, పౌలు గారు చూసిన అదే పరలోకం, యెషయా చూసిన, యెషయా గారు చూసిన అదే పరలోకం నేను చూసి అనుభవించాలి. దేవా, నేను నీ సంతానాన్ని, నాకు సహాయపరచండి అని ఈరోజు రాత్రి వేళ చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోసున్నాను. ఈరోజు రాత్రి వేళ దేవా, నీ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా, పరలోకం నా ఇల్లు,
పరలోకం నా నివాస కేంద్రం, పరలోక రాజ్యం మా నాన్న నా కొరకు కట్టించిన చోటు. ఈ భూమిలో ఉండి దేవా రక్షణ పొంది పరలోకం చూడగలిగేటట్టుగా, పరలోకాన్ని అనుభవించగలిగేటట్టుగా, పరలోకంలో జరుగుచున్న కొన్నిటిని దేవా లోకములో ఉన్న ప్రజలకు రుజువుపరిచేటట్టుకున్న కొన్ని ప్రకటనలు యేసు నామములో దేవా వింటున్న దేవుని యొక్క బిడ్డల జీవితంలో కనిపించునుగాక, నెరవేర్చబడునుగాక, రుజువుపరచబడునుగాక. దానిని అడ్డగించుచున్న దేవా వివేకము, జ్ఞానము, తెలివి దేవా వాటి ద్వారా అర్థం చేసుకున్నాడు కాదు దేవా. మేమే నిజ కళ్ళతో చూచి దేవా అనుభవించేటట్టుగా మమ్మల్ని సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ చెప్పిన మాట ప్రకారంగా దేవా పరలోకములో ఉన్న అధికారము, భూమి మీద ఉన్న అధికారము దేవా నీవు మాకు అందజేశావు దేవా. అది కేవలం ప్రార్థన ద్వారా జరిగినది. మాకు ప్రార్థన నేర్పించండి అయ్యా. ప్రార్థన ద్వారా కొన్నిటిని ముయ్యుటకు, ప్రార్థన ద్వారా కొన్నిటిని తెరవటకు, ప్రార్థన ద్వారా దేవా నీ పరలోక బలములను అనుభవించుటకు మమ్మల్ని నేర్పించండి దేవా. పరలోకం చూసి మా జీవితాన్ని మేము క్రమపరచుటకు, దాని ద్వారా మా జీవితాన్ని కట్టుటకు మమ్మల్ని అందరినీ కూడా సహాయపరచండి. ఈరోజు రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. నీ మహిమను మాలో అనుభవింపచేసినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములు అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా ఈ వాక్యాలు వింటున్న సకన బిడ్డలతో దేవా తోడయ్యుందునుగాక, నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.